లో పండుగ చేసుకునే ప్రయత్నంలో మనమున్నాం ఒక పదిహేను రోజుల కిందట ఇక్కడికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు పాదయాత్ర అనట పాదయాత్ర చేసుకుంటా చేసుకుంటా ఇక్కడికి వచ్చినారు వచ్చి మంచి మనిషి సల్లటి మనిషి అయిన లక్ష్మారెడ్డి గారిని నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు కొద్దిగా నోటి ఎక్కువ ఆ కాంగ్రెస్ అధ్యక్షునికి నోటికి వచ్చినట్టు తిట్టిపోయిండు ఇదివరకు ఇట్లే వచ్చి తిట్టిపోతే మీరు ఏం చేసినారు నలభై ఐదు వేల ఓట్లతో లక్ష్మారెడ్డి గారిని పోయిన ఎలక్షన్లో లో ఈసారి మీరు చేయవలసింది ఒకటే వాళ్ళు ఎన్ని తిట్లన్న తిట్టని వాళ్ళు ఎన్ని తిట్లన్న తిట్టని మీరు చేయవలసింది పోయినసారి నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చినారు ఈసారి తొంభై వేల ఓట్ల మెజారిటీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించండి గెలిపించి ఆ సన్నాసులకు సమాధానం చెప్పండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఒక్క మాట తొంభై వేలు కాకపోతే లక్ష్మీభై నేను వద్దన్నా అనువే తొంభై వేల మీద ఎంత అనిచ్చుకో నేను వద్ద అక్కడికి వెళ్ళి మురళన్న అంటు లక్ష లక్ష అంటుం నెద్దానన్నా లక్ష కాకపోతే లక్ష అన్న నేను అనేది ఒకటే ఒక్కసారి మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి మా అన్నదమ్ములు ఆలోచన చేయాలి ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే ఒక ఆయన రోడ్ పట్టుకొని తిరుగుతాడు నేను ఏడు వందల యాభై కిలోమీటర్లు తిరిగినా ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగినా ఎవడు తిరుగుమన్నాడు ఎంత ఘోస నీకెందుకు వచ్చింది ఏం అవసరం పడ్డది మీరు ఉన్ననాడు యాభై ఏళ్ళు పని పనిచేస్తే ఈ సమస్యలు ఎందుకుంటాయి ఈ సన్నాసి యాత్రలు ఎందుకుంటాయి అసలు యాభై యాభై ఐదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా